నైన్ తత్పురుష సమాసాన్ని నన్ తత్పురుషం అని కూడా మనం పిలుస్తాము. నైన్ తత్పురుష సమాసం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. నైన్ తత్పురుష సమాసము అంటే వ్యతిరేకమైన అర్థాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ నైన్ తత్పురుషం అనేది ఏ విధంగా ఉంటుందంటే వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని తెలియజేస్తూ నా లేదా నైన్ అనే పదము పూర్వపదముగా ఉంటుంది. ఇక్కడ ఈ ఉదాహరణ చూసినట్లయితే అన్యాయం అనే పదం చూసినట్లయితే న్యాయానికి వ్యతిరేకమైనటువంటి పదము అన్యాయం. పూర్వపదంలో ఏముంది? నా ప్లస్ న్యాయం. ఈ సమాధిని విడదీసినట్లయితే నా ప్లస్ న్యాయం. పూర్వపదంలో ఏముంది? నా అని ఆ పదము పూర్వపదముగా ఉంది. ఇక్కడ పళ్ళు పదమైనట్లయితే ఈ నా అన్నది ఆ అనే అక్షరంగా మారుతా ఉంది. ఆ ప్లస్ న్యాయం అన్యాయంగా అది మార్పు చెందుతుంది. అలాగే అనుచితం అనే పదాన్ని చూసినట్లయితే విడదీసినప్పుడు నా ప్లస్ ఉచితం. ఈ నా అను అక్షరము ఈ అచ్చులు పరమైనప్పుడు అనుగా మారుతున్నాయి. అన్ ప్లస్ ఉచితము అనుచితంగా ఈ పదము మార్పు చెందుతుంది. అలాగే అనవసరమైన అనవసరం అనే పదాన్ని చూసినట్లయితే నా ప్లస్ అవసరం నా అనే అక్షరం వచ్చి అచ్చు పరమైనప్పుడు అనుగా మారి అన్ ప్లస్ అవసరము అనవసరంగా మారుతుంది. ఈ పదాలన్నీ కూడా నైన్ తత్పురుష పదాలన్నీ కూడా వ్యతిరేకమైన అర్థాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఈ విధంగా మనము గుర్తించాల్సి ఉంటుంది. అలాగే ఆ అనునది నా యొక్క రూపం అని చెప్పి కూడా మనము గుర్తించాలి. ఈ నా అనే యొక్క రూపంగా ఆ అక్షరాన్ని మనము తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే విగ్రహ వాక్యంలో కాలిది లేనిది వస్తే నైన్ తత్పురుషం అని చెప్పి కూడా మనము గుర్తించాల్సి ఉంటుంది. ఉదాహరణలు చూసినట్లయితే సులభంగా మనము గుర్తుపెట్టచ్చు. ఇప్పుడు చూడండి, మా సమాస పదాలను చూడండి, విగ్రహ వాక్యాలను చూడండి. అన్యాయం అనే పదాన్ని చూసినట్లయితే దానికి విగ్రహ వాక్యం ఏమిస్తున్నాము? న్యాయం కానిది లేదా న్యాయం లేనిది. అన్యాయం అనే పదానికి విగ్రహ వాక్యం ఏం రాయాలి? న్యాయం లేనిది లేకుంటే న్యాయం కానిది అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ పదము దేనికి వ్యతిరేకమైన పదము? న్యాయం అనే పదానికి వ్యతిరేకంగా అన్యాయం అనే పదాన్ని మనము తీసుకోవడము జరుగుతుంది. ఈ విధంగా దీన్ని మనం అన్యాయం అనే పదాన్ని చూసుకుని ఇది నైన్ తత్పురుష సమాస పదము అని చెప్పి గుర్తించాల్సి ఉంటుంది. అలాగే అధర్మ అసత్యం అభయం అనవసరం అబద్ధం ఈ పదాలన్నీ కూడా వ్యతిరేకమైన అర్థాన్ని తెలియజేస్తున్నాయి. ధర్మానికి వ్యతిరేకము అధర్మం, సత్యానికి వ్యతిరేకము అసత్యం, భయానికి వ్యతిరేకము అభయం, అనవసరం అవసరం అనే పదానికి వ్యతిరేకంగా అనవసరం అనే పదాన్ని మనము ఇక్కడ చెప్పుకుంటున్నాము. అలాగే అబద్ధం అంటే నిజం కానిది, నిజం అనే పద నిజానికి వ్యతిరేకము అబద్ధం. అబద్ధం ఈ పదాలన్నీ కూడా మొదటి అక్షరము ఏమున్నాయి? ఈ పదాలన్నింటి కూడా మొదటి అక్షరం వచ్చి ఆ అనక్షరంతో మొదలవుతున్నాయి. చూడండి, అన్యాయము అధర్మం అసత్యం అభయం అనవసరం అబద్ధం ఈ పదాలన్నీ కూడా ఏ అక్షరంతో మొదలవుతున్నాయి అంటే ఆ అనే అక్షరంతో మొదలవుతున్నాయి. ఈ ఆ అన్నది నా యొక్క రూపం అని మనము గుర్తించాలి. నా అంటే నైన్ యొక్క రూపంగా ఆ అనే అక్షరాన్ని మనము గుర్తించడము జరుగుతుంది. నైన్ తత్పురుష సమాస పదాలను ఎలా గుర్తిస్తున్నావు అంటే వ్యతిరేకమైన అర్థాన్ని తెలియజేస్తూ ఉంటాయి. విగ్రహ వాక్యంలో కానిది లేనిది ఏదైనా వస్తే నైన్ తత్పురుష సమాసం అని చెప్పి మనం సులభంగా గుర్తించవచ్చు. అలాగే ఇంకొన్ని ఉదాహరణలుగా చూద్దాం. అసాధ్యం, అధైర్యం, అభాగ్యం, అశాంతి, అనసూయ, అరుచి, అనుచితం, అపూర్వం ఈ పదాలన్నీ కూడా ఏ సమాసానికి ఉదాహరణగా చెప్పుకుంటున్నామంటే నైన్ తత్పురుష సమాస పదాలుగా వీటిని మనము చెప్పుకుంటున్నాము. ఇవన్నీ కూడా వ్యతిరేక అర్థాన్ని తెలియజేస్తున్నాయి. చూడండి, సాధ్యానికి వ్యతిరేకం వచ్చి అసాధ్యం, ధైర్యానికి వ్యతిరేకము అధైర్యం, భాగ్యానికి వ్యతిరేకము అభాగ్యం ఈ విధంగా వ్యతిరేక అర్థాన్ని తెలియజేస్తుంది. ఈ పదాలను మనము ఏ సమాస పదాలుగా చెప్పుకోవచ్చు అంటే నన్ తత్పురుష సమాస పదాలు లేకుంటే నైన్ తత్పురుష సమాస పదాలుగా మనము చెప్పుకోవచ్చు. వీటికి విగ్రహవాక్యాలు చూడండి. అసాధ్యం అంటే విగ్రహవాక్యం ఏమొస్తుంది? సాధ్యం కానిది. విగ్రహవాక్యం ఏమొస్తుంది? సాధ్యం కానిది. అధైర్యం అనే పదానికి వ్యతిరేక విగ్రహవాక్యం ఏం తీసుకోవచ్చు? అధైర్యం అనే పదానికి ధైర్యం లేనిది. అధైర్యం అనే పదానికి విగ్రహవాక్యము ఏం చెప్పుకోవచ్చు?
అచ్చు. ఈ అచ్చు పరమైనప్పుడు నా దేహంలో మారింది అంటే అన్గా మార్పు చెందుతుంది. అన్ ప్లస్ ఉచితం వచ్చి అనుచితంగా మారుతుంది. అనవసరం అనే పదంలో కూడా నా ప్లస్ అవసరం. ఇక్కడ నా అనే అక్షరము ఆ అనే అచ్చు రావడం వల్ల ఆగా మారి అచ్చు వచ్చినప్పుడు ఏమో మారుతుంది అన్ అనే పదంగా మారి అన్ ప్లస్ అవసరం వచ్చి అనవసరంగా మారుతుంది. ఈ విధంగా సులభంగా నయన తత్పురుష సమాస పదాలను మనము గుర్తించవచ్చు. చాలా 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 ఇంపార్టెంట్ సమాసం. చాలా ఈజీగా కూడా మనము గుర్తుపెట్టుకోవచ్చు. వ్యతిరేకమైన అర్థాన్ని తెలియజేస్తూ ఉంటాయి. విగ్రహ వాక్యంలో కానిది లేనిది అని వస్తే కూడా మనము నయన తత్పురుష సమాసం అని చెప్పి సులభంగా గుర్తించవచ్చు. అందరికీ అర్థమైంది కదమా నయన తత్పురుష సమాస పదాలు అంటే ఏంటి, వాటికి విగ్రహ వాక్యాలు ఎలా రాయాలి అనేది అర్థమైంది కదా అందరికీ.